తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్సీగా గెలిచిన రామచందర్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరోసారి ఓటును అడిగే నైతిక హక్కు లేదని కరీంనగర్ డిప్యూటీ మేయర్ హరిశంకర్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోసమహల్ నియోజకవర్గంలోని బేగం బజార్ డివిజన్లో ఎన్నికల ఇన్‌చార్జ్ హరిశంకర్, నందబిలాల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, పూజా వ్యాస్ నాయకులతో కలిసి కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో వాణిశ్రవిదేవి గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, ఉన్న ఉద్యోగాలు ఊడకిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు 1,32,000, ప్రైవేటు రంగంలో 14 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ది అని వారు తెలిపారు. ఓటు అడిగే హక్కు ఉందంటే అది టీఆర్ఎస్కే ఉందని అన్నారు. గ్రాడ్యుయేట్లు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి ఓటు వేసి మరింత అభివృద్ధికి కృషి చేయాలని, వాణిశ్రవిదేవికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయగలరని కోరారు. टोटल वोटर करीब 6,000 है. मैं गोशामल विधानसभा क्षेत्र के हर वोटर को जो ग्रेजुएट है उनसे हाथ जोड़ के विनती करता हूँ, इस बार अपना वोट 8 नंबर का निशान डालकर पहला प्रेफरेंस हमारे टीआरएस के सपोर्टेड कैंडिडेट को देना है. पीवी नरसिम्हा राव जी, जिन्होंने भारत देश के लिए अपनी सेवाएं दी थी, सबसे ईमानदार प्रधानमंत्री का नाम जिन्होंने कमाया था, उनकी बेटी है श्रीमती वाणी देवी. मैं सभी पढ़े लिखे बुद्धिजीवियों से, डॉक्टरों से, वकीलों से, ग्रेजुएट्स जो भी है मेरे भाई बहन, उनसे हाथ जोड़ के विनती करता हूँ, इस बार गोशामल विधानसभा क्षेत्र के सभी वोटर हमें सपोर्ट करें. हम दिन रात जनता का काम कर रहे हैं, सुख में दुख में आपके साथ ठहरे हुए हैं. यह गवर्नमेंट 24 आवर्स बिजली दे रही है, पानी दे रही है. ये गोशामल असेंबली एक मिनी इंडिया है. यहाँ पर कितना प्यारा लाइन ऑर्डर है, हमारे स्टेट में कितनी अच्छी व्यवस्था है, उन सब का वास्ता है आप लोगों को. किसी के भी धर्म के बातों में आकर बेफजूल के बहकावे में न आए, अपने बुद्धि का परिचय दे, सुरभि देवी को जिताए. और गवर्नमेंट से जो काम लेने के लिए सुरभि देवी जो काम कर सकती है, दूसरे पार्टी का कोई भी उम्मीदवार नहीं कर सकता. मैं ये ठोट बजाकर कह सकता हूँ, भूतपूर्व प्रधानमंत्री की बेटी, उनका स्टेचर, वो एक पढ़ी लिखी समझदार, कितने ही एजुकेशनल संस्थाएं चलाती है, धार्मिक संस्थाएं चलाती है, ऐसी कैंडिडेट को आप जिताना. बल्कि मैं आप सबसे हाथ जोड़ के विनती करता हूँ, हमारे पार्टी का कैडर आज सिर्फ बेगम बाजार डिवीज़न की मीटिंग रही है, इम्पोर्टेंट लीडर्स की, 6 डिवीज़न में हम हर गली हर बस्ती में जहाँ भी हमारा वोटर है उससे मिलेंगे. मैं कार्यकर्ताओं से भी विनती करता हूँ, आप जाइए वोटरों से मिलिए, उन्हें समझाइए और हमारे सपोर्टेड उम्मीदवार को जिताने के प्रयास में साथ बढ़ाइए. धन्यवाद. जय तेलंगाना, जय केसीआर, जय केटीआर. इलेक्शन लो भागंगा गोशामाल लो उन्ना कॉन्फ्रेंस लो उन्ना आड़ा ई रोजु टीआरएस पार्टी मुख्यल समावेशम लो भागंगा ई रोजु बेगम बजार लो कूडा నందకిషోర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సురభి వాణీదేవి గారిని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుండి హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ కూడా ఒక విద్యావంతురాలు, ఒక మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు, టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇలా టిఆర్ఎస్ పార్టీ 7 సంవత్సరాలు చేస్తూ 7 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి, మరి 7 సంవత్సరాల్లో 130,000 పై చిలుకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నందున గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఇలా 5 లక్షల
పైచిలుకున్నా ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సురభి వాణిదేవి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించినందుకు మరి వారి సమకృతం వ్యక్తం చేస్తున్నారు. 7 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు హైదరాబాదులో ఉన్న మంచినీటి పరిస్థితి కానీ 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న పరిస్థితి కానీ మరి 7 సంవత్సరాల కింద వాటరు మంచినీరు తాగాలంటే 2 రోజులు 3 రోజులు వేడి చేసే పరిస్థితి ఉండే. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతిరోజు మరి ఫ్రీగా మంచినీరు ఇచ్చే వసతి కల్పించడం కానీ హైదరాబాద్ నగరాన్ని 7 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ పెట్టకుండా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ మరి హైదరాబాద్ను 7 సంవత్సరాల కింద కరెంటు ఎప్పుడు వస్తుందనే రోజు నుంచి ఎప్పుడు పోతుందనే వరకు తీసుకొచ్చిన కేసీఆర్ గారు చేస్తున్న ఈ కృషిని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కానీ మిగతా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో మరే గౌరవ ఐటీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ తెచ్చి అన్ని వర్గాలు వ్యాపార రంగంలో ముందుకో విధంగా హైదరాబాద్ అంటేనే మరో ఇండియాకు హెడ్క్వార్టర్గా అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారంటే అది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ల్యాండ్ ఆర్డర్ విషయంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఇలా ఒక వ్యాపారి గుడి ప్రతి డివిజన్లో ఉన్న క్యాడర్ కుటుంబ సభ్యులు వారు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ అయి ఉండడం వారు మిగతా వారితోని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ దగ్గరకు పోయి మరి వాళ్ళు ఓటు అడిగి ఏపించేటందుకు కూడా ముందుకెళ్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్తో పాటు వరంగల్ నల్గొండ ఖమ్మం జరు మా కార్యకర్తలు ఎక్కడికైనా చెప్పేటందుకు 100 ఉన్నాయి. మరి ఇక్కడ గెలిచిన రామచంద్రరావు 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడ కూడా కౌన్సిల్లో మాట్లాడినట్టు కానీ ఒక్క కాన్ఫరెన్స్కి వచ్చి అక్కడ సమస్యల మీద మాట్లాడినట్టు కానీ మరి లేదు. మరి ఇంతకుముందు వేసిన ఓట్ల ఎత్తనే 6 సంవత్సరాలు గెలిచి పత్తకలేకపోయిన రామచంద్రరావు మళ్ళొచ్చి ఓట్లు వేయమనడం సిగ్గుచేటు. కాబట్టి మనం అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కూడా మంచి విద్యావంతురాలు, ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి లేని ఒక మంచి విద్యావంతురాలను మరి సురభి వాణిదేవి గారిని నిలబెట్టారు కాబట్టి వారిని గెలిపించేందుకు పెద్ద ఎత్తున ముందుకోతున్నామని తెలియజేస్తున్నాం. వారి సూచనల ప్రకారం దాదాపు 17 కాన్స్టెన్సీ హైదరాబాదు కాన్స్టెన్సీలకు గంగల కమలాకర్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారితో మరియు మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారితో డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో మరి మిగతా ఎమ్మెల్యేలతో మిగతా దాని ఉన్న టీఆర్ఎస్ ఇన్ఛార్జులందరితో కోఆర్డినేషన్ చేసుకొని మరి ఇలా పెద్ద ఎత్తున ఉన్న టీఆర్ఎస్ ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత 60 లక్షల పైచిలుకు సైన్యం ఉన్న పార్టీ ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరి అందరితో మమ్మేమేకమై మొన్నటి ఎలక్షన్లే సపరేటు విషయం.